కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది అనుకునేలోపే మాయదారి మహమ్మారి రూపాంతరం చెంది ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రజల్ని పీడించేందుకు మరోసారి దాపరించింది. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలని ఆందోళనకు గురిచేస్తోంది. నివారణకు వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవి ఉందని ఒక ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. ఈ పరిశోధనను ఉటంకిస్తూ ఒమిక్రాన్ని హెచ్ఐవితో ముడిపెట్టే అవకాశాలు అత్యంత ఆమోదయోగ్యమైనవిగా ఉన్నాయని యుఎన్ ఎయిడ్స్ ఒక నివేదికలో ఇచ్చింది. దక్షిణాఫ్రికాలో 18 నుంచి 45 ఏళ్ల వయసున్న ప్రతి 5గురిలో ఒకరు హెచ్ఐవికి గురయ్యారని, ప్రపంచ హెచ్ఐవి కేంద్రంగా ఆ దేశం మారిందని పేర్కొంది. ఈ వైరస్ సోకిన వారిలో 30% మందికి పైగా అసలు యాంటీ రిట్రోవైరస్ డ్రగ్స్ ని తీసుకురావటమే లేదని వివరించింది. హెచ్ఐవి సోకినా ఎలాంటి మందులు వాడని వారి రోగ నిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి ఇతరితర వ్యాధులకు కేంద్రంగా మారుతున్నారు. సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని పేర్కొన్నారు. ఆమె శరీరంలోని హెచ్ఐవి వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్ గా అవతరించి ఉంటుందని ప్రాథమిక అంచనాకొచ్చారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కెంప్ టీమ్ సభ్యులు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలుబుచ్చారు. హెచ్ఐవి వైరస్ దిష్టవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయన్నారు.